గుంటూరు రూరల్ ఏటుకూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అవినీతితో నిండిన టీడీపీని ఓడించాలని కోరారు. టీడీపీకి ఓటు వేయొద్దన్నారు. అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక స్లోగన్తో సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి ఈ రోజున మన గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు పంపించిన డబ్బులతోనే జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో వేసే సిమెంట్ రోడ్లు కానీ, గ్రామాల్లో శ్మశానాలు బాగు చేసే కార్యక్రమాలు కానీ, గ్రామాల్లో మరుగుదొడ్లు కార్యక్రమాలు కానీ, గ్రామాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ, గ్రామాల్లో జరుగుతున్నటువంటి మంచినీటి సౌకర్యం కార్యక్రమాలు కానీ, ప్రతి పైసా నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి డబ్బుతోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాటన్నిటినీ కూడా పంచుకు తినడానికే సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ రేపు వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో అక్రమంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన లక్షల కోట్లతో 10,000 కాకపోతే 25,000 రూపాయలు పెట్టి మేము ఓటు కొంటామనేటువంటి ఒక ధైర్యంతో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఓటుకు 25,000 కాదు 50,000 ఇచ్చినా కూడా అది మన సంపద దోచుకొని సంపాదించినటువంటి డబ్బులు.